యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపినా ఇతనంటూ ఉన్నాడు. నీవు కటాక్షమును నీ యొక్క దేశము పైన చూపిస్తూ ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. యాకోబు సంతతి మరి చెరలోనికి వెళ్ళారు. ఆ చెరలో ఉంటున్నప్పుడు వారికి శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేనటువంటి ఒక పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి చెరలో బానిసత్వములో బంధకములో ఉన్నటువంటి వారిని దేవుడు మరలా రప్పించాడు, విడిచిపెట్టలేదు. దేవుడు వారిని మరలా తీసుకుని వస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, రప్పించి నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. దేవుని యొక్క గుణము ఆయన కోపము చల్లార్చుకుని మరి ఆయన ఉగ్రతను మానివేసి మరి ప్రజల యొక్క పాపములన్నింటిని కూడా ఆయన పరిహరించి మరి కప్పివేసి ఉన్నారు.